హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవ్ యూస్ ఈరోజైతే మేము మామిడికాయ పచ్చడి పెట్టుకున్నామండి సో అవి ఎలా కోసాము ఏంటి ఎలా పెట్టామని వీడియో తీసాను ఇదిగోండి ఇక్కడ కోస్తుంది మామిడికాయలు మా మావయ్య గారేనండి చెట్టుకాయలు కాయలు కోస్తున్నారనమాట చక్కగా గల పెట్టుకొని అయితే ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదండి మా తోటల్లో మామిడి చెట్టు అన్ని రకాల చెట్లు ఉన్నాయని సో అవేనండి ఇదిగోండి మా అత్తగారు మా మామయ్య గారు పైనుంచి మామిడికాయలకు వస్తుంటే ఈవిడ కింద ఏరుతున్నారనమాట మా అమ్మాయిను మా అత్తయ్య గారు ఏరి ఒక వాటర్ టిన్లో వేస్తున్నారనమాట అనమాట కాయలన్నీను సో అవి బంగినపల్లి కాయలు అందరూ అనుకుంటారు బంగినపల్లి కాయలు పచ్చడి ఏంటని కానీ ఇవే చాలా బాగుంటాయండి మరీ పుల్లగా ఉన్న కూడా మనం తినలేము చక్కగా కొంచెం పులుపు తీపి ఉంటే బాగుంటుందన్నమాట ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నా పాత వీడియోలోని వెనకాలన్నమాట చక్క పెద్ద పెద్ద కాయలు అన్ని ఏరి ఇలాగ బకెట్లో తెచ్చుకొని ఒక డ్రమ్లో వేసుకోవాలి అందుకని చూసారా పెద్ద కాయలు నిమ్మకాయలు అండి ఇది కూడా అక్కడే ఉంది చక్క పండిని పండినట్టు రాలిపోతాయి అనమాట కింద కూడా నిమ్మకాయ చెట్టు అలాగొండ అలా పెద్ద గడతోని మొత్తం మా ఆడకాయలన్నీ కోసేసుకొని ఇలాగ వాటర్లో వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టేసుకోవాలి అప్పుడు వాటికి ఉన్న జీడి మొత్తం వదిలిపోతుందనమాట వాటిని బాగా క్లీన్గా కడుక్కొని ఒక క్లాత్ మీద అలా వేసుకోవాలి కాయలన్నీ కూడాను మా మావయ్య గారే కోసేసారండి మొత్తం కాయలన్నీ అరవై కాయలు వరకు పెట్టారు పచ్చడి మొత్తం కాయలన్నీ కత్తి పెడితే కోసేశారు మా అమ్మాయిను మా అత్తయ్య ఏమో వాటికి మావిడకాయలకి జీడి అదంతా తీసి క్లీన్ చేశారు మా ముగ్గురికి అండి ఇద్దరు వాళ్ళకి మాకు మా మరిది వాళ్ళకి అనమాట పచ్చడి అనేది మనిషికి ఇరవై కాయలు చొప్పున పెట్టారనమాట వాళ్ళే పెట్టేసి మాకు ఎవరికాలు సపరేట్ చేస్తారనమాట కానీ కొయ్యడం చాలా కష్టం కదండి మనకి సిటీలో అనుకోండి చక్కగా వెళ్ళి మనం మామిడికాయలు అనేవి కొట్టించి తీసుకొస్తాము పెట్టడం చాలా ఈజీ కానీ కొయ్యడమే కష్టము కానీ మా మావయ్య మొత్తం అరవై కాయల వరకు కోసేశారు కోయడమే ప్రాసెస్ ఎక్కువ అనమాట కలపడం చాలా ఈజీ సో దానికి అంత టైం పట్టింది కోసి అవన్నీ క్లీన్ చేసి నీట్గా తుడుచుకొని ముక్కలు అన్నీ పెట్టుకోవడం అసలు చాలా టైం పట్టిందండి కలపడం ఎంతసేపు ఒక పావు గంటలు అయిపోతుంది మనకి విలేజ్లో కదండి మామిడికాయలు కొట్టడానికి ఎవరు రారు సో అన్నీ మేమే చేసుకోవాలి అలాగే మాకు కారం మిల్లు కూడా అన్నీ ఎదురుగుండానే ఉంది చక్కగా మిల్లు అన్నీ అక్కడే తెచ్చేసుకుంటాము నూనె కూడాను షాప్ మొత్తం అన్నీ అక్కడ అమ్ముతారనమాట అదిగోండి మొత్తం కాయలుగా జీడి మొత్తం లోపల పొర ఉంటుంది కదా అవన్నీ తీసేసుకొని నీట్గా ఓ పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ నేను వాటిని మేము రెండేసి ముక్కలు కోస్తాము ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకుంటాము తినటానికి బాగుంటుందని పుల్లగా ఉన్నా కూడా మన ముక్క తినలేము ఇది మా ఇంటి వెనకాల అండి ఇది పొద్దున్నే కోసేసాము అది కూడా ఎదురుగుండానే మిల్లు అనమాట అవి ఇంకా మాలు కట్టలేదు లేకపోతే అవి కూడా మీకు చూపిద్దాము బొబ్బాస్ చెట్లు బొబ్బాస్ కాయలు కూడా చూసారా చెట్టువి ముగ చెట్టు ఇదిగోండి ఇప్పుడైతే మామిడికాయ ముక్కలన్నీ కోసేసుకున్నారు ఇప్పుడు కొలత డబ్బులో వేసేసుకున్నారు మొత్తము మనకి ఇప్పుడు చెప్తాను కొలత ఐదు కేజీలు కేజీ ఆవు పిండి ముప్పావు కేజీ కారము అర కేజీ ఉప్పు పావు కేజీ వెల్లుల్లి మెంతులు పది రూపాయలు ఇలా కొలుచుకొని వేసుకోవాలి టబ్బు మనము పచ్చడికి ఏదైతే వాడతామో అవన్నీ కూడా చక్కగా నీట్గా కడుక్కొని ఎండలో పెట్టుకోవాలండి మాత్రం తడి తగిలినా పచ్చడి అనేది పోతుంది మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా పచ్చడి చాలా జాగ్రత్తలు పాటించాలి పచ్చడి పెట్టుకున్నప్పుడు అర కేజీ ఉప్పు మనము వేసుకున్నాం కదా ఒకవేళ కలిపినప్పుడు సరిపోతే అప్పుడు వేసుకోవాలండి ఉప్పు అనేది ముందే ఎక్కువ వేసుకుంటే ఎక్కువైతే మనం చేసేది ఏముండదుగా తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే కష్టం కదా అందుకని ముందు తగ్గించి వేసుకొని మూడో రోజు కలుపుకుంటాం కదా పచ్చడి అప్పుడు సరిపోతే వేసుకోవచ్చు అనమాట ఇంకొండి మెంతులు కొంచెం మీకు కరెక్ట్ కొలత తెలియాలని పది రూపాయలు మెంతులు అని అన్నాను నేను వెల్లుల్లిపాయలు పావు కేజీ మేము వెరైటీగా పెట్టుకున్నాం వెల్లుల్లిపై తొక్కలైతే తీయమండి ఎందుకంటే అలా తొక్కలతో వేస్తేనే పచ్చడి అసలు పచ్చళ్ళు ఊరిన వెల్లుల్లిపై తింటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది నేనైతే అవే వేరుకొని తింటానండి అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆ వెల్లుల్లి అలా తింటే కానీ చాలామంది ఏం చేస్తారంటే తొక్కలు తీసేసి వేస్తారు అలా కాకుండా ఇలాగైతే ఇంకా బాగుంటుంది టేస్ట్ సో ముందు ఆవుపిండి కారం ఉప్పు వెల్లుల్లి అన్నీ ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము ముక్కలు రెడీ చేసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు వాటిని కొలుసుకోవాలన్నమాట ఇదిగోండి పక్కన డబ్బా ఉంది కదా అది కొంచెం డబ్బా అంటారు కొంచెం అంటే ఐదు కేజీలు అనమాట ఇప్పుడు ఆ డబ్బాలో ఐదు కేజీలు ముక్కలు పడతాయి మనకి నేను చెప్పిన కొలత ఇప్పుడు ఆ ఐదు కేజీలకి ఆవిడ గ్లాస్తో కొలిసారు కదా ఆ గ్లాస్ వచ్చి పావుసేయరమాట అందుకనే మీకు ముప్పావు కేజీ ఆవు పిండి ఒక కేజీ కారము అర కేజీ ఉప్పు అని చెప్పాను పావు కేజీ వెల్లుల్లి అలా కొలుసుకొని ఇప్పుడు ఆ ముక్కల్ని మనము ఒక గిన్నెలో నూనె పోసుకొని పప్పు నూనె కానీ వేరుసంగ నూనె కానీ రెండింటిలో ఏదైనా బాగానే ఉంటుంది మాకు గానుగుంది కదండి పప్పు నూనె తెచ్చారు ఆ పప్పు నూనె ఫస్ట్ జాడీలో మొత్తం అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము పెట్టుకోవాలన్నమాట అదిగోండి మొత్తం ముక్కలన్నీ చక్కగా అలా నూనెలో ముంచుకొని ఇవి కలుపుకున్నాం కదా ఉప్పు కారము అందుట్లో వేసి అవి మళ్ళీ తీసి జాడీలో పెట్టుకోవాలి నేనైతే ఆ ముక్కలు చాలా లాగించేసానండి నాకు చాలా ఇష్టం అలాగ ఉప్పు కారం తగిలిచ్చిన ముక్కలు తింటే మీలో ఇలా ఎంతమంది తింటారు ఇలా పచ్చడి కలిపినప్పుడు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో న్యాచురల్గా పెట్టుకున్నాము హంగుల అరబాటాలు లేకుండా చక్కగా అదిగోండి మొత్తం ముక్కలని దాంట్లో వేసి అవన్నీ జాడీలోకి ఎత్తేసుకోవాలి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అలాగే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళని మందికి షేర్ చేస్తూ ఉండండి అదిగోండి అలా కలిపేసుకొని మొత్తం జాడీలోకి వెత్తేసుకోవాలి మనము నిండా మనం పెట్టినప్పుడు జాడీ నిండా పెడతాం కదండి మూడో రోజుకి మొత్తం అది దిగిపోతుంది అనమాట పచ్చడి అలా కొంచెం కొంచెం నూనె పోసుకుంటూ మొక్కలు వేసుకుంటూ మొత్తం జాడి నిండా పెట్టేసుకోవాలి పచ్చడి అరవై కాయలు కదండి అందుకే టబ్బులో పెట్టుకున్నాం అదండి మొత్తం వేసేసారు అది మూడో రోజుకి చక్కగా దిగిపోతుంది అనమాట కిందకి మళ్ళీ ఒకరో నూనె పోసుకోవాలి ఇప్పుడు అదిగోండి ఫ్రెండ్స్ మూడో రోజు పచ్చడి చూసారా చక్క నూనె బలే పైకి తేలింది ఇప్పుడు దీనిని మనము మనం ముందు రోజు కలుపుకున్నాం కదా టబ్బు మళ్ళీ అది శుభ్రం చేసుకొని ఎండలో పెట్టుకోవాలి ఇప్పుడు అందుట్లో వేసి పచ్చడి అనేది మొత్తం కలిపి ఉప్పు సరిపోతే కనుక ఉప్పు వేస్తారనమాట ఇప్పుడు నూనె అన్నీ కలుపుకొని చక్క మనం ఏ జాడీలో అయితే సంవత్సరం అంతా నిల్వ పెట్టుకోవాలనుకున్నామో అందుట్లోనే మనం స్టోర్ చేసుకోవాలి ఈ పచ్చడికి తడి కానీ మనం చాలా నీట్గా పెట్టుకోవాలండి తడి తగిలితే మటుకు పోతుంది పచ్చడి చాలా జాగ్రత్తలు పాటించాలి సో పచ్చడి అయితే కలపడం అయిపోయింది ఫస్ట్గా అయితే మాకే పెట్టారు డబ్బాలోని కలిపినప్పుడే చక్కగా ఎవరికాళ్ళకి సపరేట్ చేసేస్తారనమాట మేము ప్రతి సంవత్సరం ఇలా మా చెట్టు కాయలే పచ్చడి పెట్టుకుంటాము కాయలు అయితే కొనాల్సిన అవసరం లేదు మిగతావన్నీ కొనుక్కుంటాము కలపడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మా డబ్బాలోకి పెడుతున్నారు పచ్చడి నా దగ్గర ప్రస్తుతానికి జాడీలు అయితే లేవు కొనాలి అందాక డబ్బాలో పెట్టమన్నాను చక్క డబ్బా నిండా మాకైతే పెట్టేశారు తర్వాత వాళ్ళు జాడీలో పెట్టేసుకున్నారు పచ్చడి మా మరిది వాళ్ళది కూడా సపరేట్ చేసి పెట్టేశారు అది కూడా ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు చక్కగా ఒక నాలుగు రోజులు పోయాక ఆ వెల్లుల్పేలు తింటే అసలు సూపర్ ఉంటుంది సో పచ్చడి అంతా అయిపోయాక చక్క అడుగున కొంచెం అన్నం వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ ఉంటుంది అన్నమాట అది కూడా వదలలేదు మేము లాస్ట్లో కొంచెం అన్నం వేసుకొని ఊడ్చుకొని తింటాము మా డబ్బాలోకైతే పచ్చడి పెట్టడం అయిపోయింది అది మొత్తం ఐదు కేజీలు పచ్చడి అండి మా డబ్బాలో పెట్టింది అదిగోండి లాస్ట్లో కొంచెం అన్నం ఉంటే అది ఊర్చి మా అందరికీ ముద్ద పెట్టారు తినేసాము సో ఇదండి మా అత్తగారి ఇంట్లో ఆవకాయ ఒకే పచ్చడి ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో